కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లలో చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాల్లో పూర్తి చేస్తుందని, అలాంటిది మొదటి నుంచి అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ నైజమని టీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండలం అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కరెంటు రాజాగౌడ్లు అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్, మంజుల, రాజాగౌడ్లు మాట్లాడుతూ కొంగోడ్, హల్దీవాగ్ నుంచి డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఇసుకను తరలిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకోవటం ఏంటన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, టీఆర్ఎస్ సీనియర్ నేతలు కొమ్ముల యాదవ్ గౌడ్, నరేందర్ రెడ్డి, మనోహర్, చిన్నారపు ప్రభాకర్, చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాస్, పాన్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మరి కొల్చారం మండలంలోని కొంగోడు ఇసుక గురించి మరి ఆవుల రాజిరెడ్డి గారు నిన్న బాగా రాద్ధాంతం చేసిండు. అసలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆవుల రాజిరెడ్డి గారికి, ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో 400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరైనవి. మరి మొన్నటికి మొన్న మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 79 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి వాతావరణం ఉంది. పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఇటువంటి సమయంలో వీళ్ళు బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం తగదు. ఇటువంటి అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వారు ఖచ్చితంగా ఈ యొక్క పాలన సాగిస్తూనే ఉంటాము. మమ్మల్ని విమర్శించేందుకు బీజేపీ వారికి కానీ కాంగ్రెస్ వారికి కానీ ఎటువంటి వ్యక్తులకు కూడా తావులేదని కూడా మేము కోరుకుంటున్నాము. మీరు మరొక్కసారి మీరు ఇటువంటి విమర్శలకు కానీ అడ్డుకోవడం కానీ జరిగితే మేము కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకు వస్తాము. మేము కూడా మీ యొక్క పార్టీని భూస్థాపితం చేస్తాం కూడా మండలంలో.